ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు అంతర్జాతీయ వసతిల కోర్సుల్ని ఉచితంగా అందించేందుకు శ్రీకారం చుట్టింది ఏపీ గవర్నమెంట్. విద్యారంగంలో విప్లవాత్మక మార్పుల్లో భాగంగా ప్రముఖ ఆన్లైన్ కోర్సుల సంస్థ ఎడెక్స్తో ఒప్పందం కుదుర్చుకోనుంది ఏపీ ప్రభుత్వం. ఇవాళ సీఎం జగన్ ఎడెక్స్ ఆన్లైన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ని ప్రారంభిస్తారు. ఇప్పటికే ఎడెక్స్ ఉన్నత విద్యాశాఖ సంయుక్తంగా టీచింగ్ అండ్ లెర్నింగ్ కోసం కొత్త టెక్నాలజీ బోధనా విధానాన్ని రూపొందించాయి. హార్వర్డ్, MIT, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ వంటి ప్రతిష్టాత్మక వర్సిటీల నుంచి వివిధ కోర్సుల్లో ఏపీ విద్యార్థులు సర్టిఫికేషన్లు సులభంగా పొందొచ్చు. ఫలితంగా భారీ జీతాలతో జాతీయ అంతర్జాతీయ ఉద్యోగాలు పొందేలా ప్రోత్సహించబోతున్నాయి విద్యాశాఖ ఎడెక్స్లు. ఏపీలో 12 లక్షలకు పైగా మంది విద్యార్థులు వరల్డ్ క్లాస్ వర్సిటీలు, ఇతర విద్యాసంస్థలు అందించే కోర్సుల్ని ఉచితంగా పొందవచ్చు. రెగ్యులర్ కోర్సులతో పాటు 2000కు పైగా ఎడెక్స్ ఆన్లైన్ కోర్సులు అందుబాటులో ఉంటాయి. కోర్సు పూర్తయిన తర్వాత ఎడెక్స్ అంతర్జాతీయ వర్సిటీల నుంచి సర్టిఫికెట్లు అందుకుంటారు విద్యార్థులు. దీని ద్వారా ప్రపంచంలో అత్యున్నత స్థాయి విశ్వవిద్యాలయాలు, సంస్థలకు చెందిన అత్యుత్తమ అధ్యాపకులతో బోధన లభిస్తుంది. ఈ కోర్సుల్లో ఎక్కువ వర్టికల్స్ ఉండడం ద్వారా విద్యార్థులు తమకు నచ్చింది ఎంచుకొని చదువుకోవచ్చు. విదేశాలకు వెళ్ళి అక్కడి మేటి కాలేజీల్లో చదువుకోలేని విద్యార్థులకు దీని ద్వారా మేలు జరగనుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కరికులంలో భాగంగా ఎడెక్స్ కోర్సులకు అంతర్జాతీయ వర్సిటీలే ఆన్లైన్లో ఎగ్జామ్స్ నిర్వహించి సర్టిఫికెట్లు అందిస్తాయి. ఏపీ విద్యార్థులు గ్లోబల్ స్టూడెంట్లుగా ఎదగడమే టార్గెట్గా ప్రణాళికలు రచించింది రాష్ట్ర ప్రభుత్వం. సో ప్రొఫెషనల్, సంప్రదాయ డిగ్రీ విద్యలో లోటుపాట్లను సరిచేసి స్కిల్ ఓరియంటెడ్ కోర్సులు అందించడంలో ఎడెక్స్ ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తోంది.